పూర్తయింది ఫారెస్ట్ క్లియరెన్స్ కొంత అవసరం ఉన్నది ఎక్సెప్ట్ గేట్లు ఫిట్ చేయడం తప్ప మొత్తంగా పూర్తయింది రోల్లవాగు ప్రాజెక్టు కింద సాగు కావాల్సిన భూమి ఎంత ఉన్నదో అంత కూడా సాగు అవుతుంది వేసవి కాలంలో కూడా ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా నీళ్ళు ఇవ్వడం జరిగింది ఇప్పుడు వర్షాకాలం కూడా మీరు వెళ్ళి చూడండి ఒక సింగిల్ ఒక్క ఎకరం కూడా బీడు భూమి లేదు పూర్తి స్థాయిలో అగ్రికల్చర్ కల్టివేషన్ నడుస్తూ ఉందండి రొల్లవాకు ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీషన్ గత ప్రభుత్వాలు ఏనాడు కూడా ఒక రూపాయి ఇవ్వలేదు ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరికి కూడా దాంట్లో ఒక రూపాయి నిధులు లేవు పూర్తి స్థాయిలో నూట ముప్పై ఐదు కోట్లు రొల్లవాకు మిగతా నూట డెబ్బై నాలుగు చెరువులకు దాదాపు యాభై కోట్ల రూపాయలు ఇవాళ మిషన్ కాకతీయాలు పెట్టడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా భూగర్భ లక్ష్మణ్ కుమార్ గారు మీరు ఒకటేనండి ఇప్పుడే మా శాసనసభ్యులు గారు చెప్పినారు రోళ్లబాబుకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో పూట తొంభై శాతం పనులు పూర్తయిందని చెప్పడం అనేది అవాస్తవం ఎందుకంటే రోళ్లబావుకి సంబంధించినటువంటి కింది భాగం అంతా ధర్మపురికి వస్తాయి నీళ్ళంతా కూడా అరవై ఐదు కోట్లతో ప్రాజెక్టు రెండు వేల పదహారులో హరీష్ రావు ప్రాధాన్ శంకుస్థాపన చేసిన ప్రాజెక్టు నూట నలభై ఐదు కోట్లకు పట్టుకపోయినండి ఇప్పటికి అరవై శాతం పన్ను కూడా పూర్తిగాలే ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చుకున్నడానికి కూడా కన్సల్ట్ మంత్రికి దానికి సంబంధించినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రభు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదండి మా ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి సంబంధించిన విషయంలో బట్ట మీరు కేంద్ర రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈ ప్రాంత గోదావరి జిల్లాలు తీసుకెళ్తున్నాడా తీసుకెళ్తే లేడా నువ్వు గోదావరి తలాపు పెట్టుకొని ఇక్కడికి వెళ్ళి డబ్బాకు నీళ్ళు తీసుకొచ్చి మాకు తాగడానికి ధర్మపురికి డబ్బా నుంచి నీళ్ళు వెనకకి తీసుకురావడం ఏంటండి ఏమన్నా మాట్లాడితే మేము సస్యశ్యామలం ఏం సస్యశ్యామలం చేసినామండి చెప్పండి ఇక్కడ కనిపి దేని డెబిట్ అంటే ఏ చర్చకైనా కూడా సీతమ్మ మేము అంటున్నాం సస్యశ్యామలం కాలేదంటే నేను ఏకీపించండి లక్ష్మణ్ కుమార్ గారితో ఎందుకంటే ఆనాడు ఎంత పంట పండింది ఈనాడు ఎంత పంట పండుతుంది అనేది ఇంతకుముందు ఒకటే మాటలు నేను చెప్పడం జరిగింది మూడవది నీళ్ళ విషయంలో తాగునీళ్ళ విషయంలో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఒకనాడు తండాలలో నీళ్ళకి ఎంత కరువు ఉండే ఈరోజు ప్రతి తండాలో త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చి అక్కడ ట్యాంకులు కట్టి అక్కడ మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మీరు ఎందుకు నమ్మట్లేదు ప్రజలంటే ఒక సింపుల్గా ఒకటే విషయం చెప్తా అండి నమ్మరండి ఎందుకంటే జైత్యాల నియోజకవర్గంలో ఇవాళ అరవై రెండు వేల మందికి పెన్షన్స్ వస్తున్నాయి దాంట్లో యాభై వేల మందికి ఇప్పటికే పెన్షన్ రావడం జరుగుతుంది ఒక ఆల్రెడీ క్లియర్ అయిపోయిందండి ఇరవై ఐదు వేల కుటుంబాలకు బీడి కార్మికులకు తెలంగాణ వచ్చి నాటి నుంచి పెన్షన్ ఇస్తా ఉన్నాం ఇరవై ఐదు వేల మంది మహిళలు ఈ రోజుకు భారతదేశంలో ఏదైనా ఏ రాష్ట్రంలోనైనా పదహారు రాష్ట్రాల్లో బీడీ చేస్తారు ముఖ్యంగా మహిళలే చేస్తారు ఎక్కడైనా ఒక్క రూపాయి పెన్షన్ ఇస్తున్నారు